హర్యానా ఎన్నికల్లో ఈవీఎంలు అక్రమాలు జరిగాయి, అవి సక్రమంగా జరగలేదు, మొదటి దఫా కాంగ్రెస్కి ఆధిక్యత వస్తుందని తెలిసిన తర్వాత ఏదో గోల్మాలు జరిగింది. ఈ పద్ధతిలో కనీసం 23 నియోజకవర్గాల మీద కాంగ్రెస్ నాయకత్వం ఒక ప్రతినిధి వర్గంగా వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం వాటిని ఖండించడం అనేది ఒకటైతే, అసలు ఒక 1600 పేజీల జవాబు విడుదల చేస్తూ కాంగ్రెస్ వైఖరి ఏం బాగాలేదు, ఇది ఎన్నికలలో కల్లోలానికి దారితీస్తుంది, బాధ్యత కలిగిన పార్టీ, పురాతన పార్టీ ఇలా మాట్లాడకూడదు అని ఒక రాజకీయంగా ఎదురుదాడి చేసింది ఎన్నికల సంఘం. నేను దాని మీద మీతో మాట్లాడాను. ఖండించటము సమర్థించుకోవటం వేరు, కానీ ఎదురుదాడి చేయటం, ఉద్దేశ లాపాదించటం, ఇది తీవ్రమైన విషయం. మామూలుగా ఒక రాజ్యాంగ సంస్థ చేయదు. సరిగ్గా ఈ అంశం మీదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అగ్గిబుగ్గ అవుతూ ఒక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మీరు ఒక విషయం మీద నిరూపించుకున్నారు ఎజెండాలో మేము భాగంగా ఉన్నాము అని. మీరు రాజ్యాంగ సంస్థగా నిష్పాక్షికంగా ఉండాల్సిన మీరు, మేము అన్నవాటికి ఆరోపించిన వాటికి జవాబు చెప్పాలి, కానీ మా మీద ఎదురుదాటి ప్రచారోపణలు చేయటం ఏంటి, మాకు సలహాలు ఇవ్వటము, మేము ఎందుకో చేసామని ఉద్దేశాలు ఆపాదించడం, ఇవన్నీ ఎందుకు చేశారు? పైగా మేము ఇవి చేసినందువల్ల మేము చేసిన వాటికి ఆధారాలు ఉన్నాయా లేదా మీరు పరిశీలించాలి, కానీ మేము ఇవి చెప్పడం వల్ల ఏదో కల్లోలం వస్తుంది అని మా మీద ప్రత్యారోపణలు చేయటం ఏంటి, ఇది చాలా అభ్యంతరకరం. రాజ్యాంగ సంస్థలు ఇలా చేయకూడదన్న పద్ధతిలో కాంగ్రెస్ చాలా తీవ్రంగా స్పందించింది. కొంత ఔచిత్యం కూడా అందులో కనిపిస్తుంది. ఏ సంస్థకైనా, ఏ రాజ్యాంగ వ్యవస్థకైనా తనను తాను సమర్థించుకొని మీరు మాట్లాడిన దాంట్లో ఫలాన్ని తప్పు ఉందని చెప్పడం వేరు. దీనివల్ల ఇలా జరుగుతుంది, వీళ్ళ కుట్ర శక్తులకు బలం చేకూరుతుంది, ఎన్నికల కల్లోలం వస్తుంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అలాగే పురాతన పార్టీ ఇలా అని ఉండకూడదు అంటే, పురాతన పార్టీ, నవీన పార్టీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ, ఈ వివరాలన్నీ ఎన్నికల సంఘానికి అవసరమా? అందరినీ ఒకటే విధంగా, ప్రతి పౌరుడిని, ప్రతి ఓటర్ను ఒకటే విధంగా చూడాలి కదా. కాబట్టి ఎన్నికల సంఘం బీజేపీ ప్రేరణతో వాళ్ళని సంతృప్తి పరచడానికే ఇలాంటి ఎదురుదాడి చేసిందని కాంగ్రెస్ పార్టీ దాదాపు సూటిగా ఆరోపించింది. అంతేకాకుండా దీని మీద మేము మళ్ళీ సమాధానం ఇస్తాం, కోర్టుకు వెళ్ళినా వెళ్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు, వెళ్ళొచ్చు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడారని కూడా వాళ్ళు సవాల్ చేయొచ్చు. అంటే ఏదైనా ఎన్నికల సంఘం పాత్ర మీద వివాదము, విమర్శలు కొనసాగబోతున్నాయి, కానీ సద్దుమణిగే అవకాశం లేదు. వాళ్ళు కూడా సమర్థించుకోలేని స్థితిలో ఎదురుదాడి చేయడం ద్వారా ఈ వాతావరణాన్ని, ఈ సంఘర్షాన్ని ఇంకా తీవ్రం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా, ముఖ్యంగా ప్రధానాధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ కూడా చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, కోర్టుకు వెళ్తారా అన్నది.